ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే మిగిలిన వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన టాపిక్ అయితే స్కిజోఫ్రెనియా అనే ఒక మానసిక సమస్య గురించి. మరి మనం టాపిక్లకు వెళ్ళిపోదాము. స్కిజోఫ్రెనియా అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి అన్నమాట. ఇది దీంట్లో నిజాన్ని అసహజమని, అసహజాన్ని నిజమని నమ్ముతారన్నమాట వీళ్ళు. దీనివల్ల వీళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. వీళ్ళకి డెల్యూషన్స్, హాలుసినేషన్స్ ఉంటాయి. మరి ఇవంటే ఏంటో, డెల్యూషన్స్ అంటే ఏంటి, హాలుసినేషన్స్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. మామూలుగా డెల్యూషన్స్ అంటే ఏంటంటే, ఎవరైనా ఇలా స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళ ముందు మాట్లాడుకుంటుంటే కొద్ది దూరంలో వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారని, తనకు హాని కలిగించడానికి కుట్ర పన్నుతున్నారని ఇలా అనుకుంటారన్నమాట వాళ్ళు. అంతేకాకుండా ఫలానా వాళ్ళు తనల్ని లవ్ చేస్తున్నారని, ఒక్కొక్కసారి ఫలానా సినిమా యాక్టర్ లవ్ చేస్తున్నాడని ఇలా కూడా వాళ్లలో వాళ్ళు చెప్తా ఉంటారన్నమాట. ఈ అవాంతరం ఇప్పుడు వస్తుంది అని చెప్తారు. కానీ అది ఎందుకు వస్తుంది అనే దానికి వాళ్ళకి సమాధానం ఉండదు. అలాగే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఇందాక లవ్ చేసే దానిలో కూడా వాళ్ళకి ఏమీ ఎవిడెన్స్ ఉండదు. ఎవిడెన్స్ ఏం చూపించరు వాళ్ళు, కేవలం చెప్తారు. వాళ్ళకి అలా కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయన్నమాట. ఆ ఫిక్స్డ్ అభిప్రాయాలని ఎవరు మార్చలేరు. అంత మార్చలేనంతగా వాళ్ళకి అభిప్రాయాలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కొంతమందిలో డెల్యూషన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అని ఉంటుంది. అంటే ఏంటంటే, భార్య గాని భర్త గాని ఒకళ్ళకి స్కిజోఫ్రెనియా ఉంటే వేరే వాళ్ళని కారణం లేకుండానే అనుమానిస్తారు. హాలుసినేషన్స్ అంటే ఏంటంటే, వాళ్ళకి చెవిలో శబ్దాలు వినబడతా ఉంటాయి. ఎవరో మాట్లాడుకుంటున్నట్లు, లేకపోతే తమతో మాట్లాడుతున్నట్లు అలాగా శబ్దాలు వినబడతాయి అన్నమాట. మరి అలా వినపడినప్పుడు వాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటా ఉంటారు. చూసిన వాళ్ళకి ఎలా ఉంటదంటే, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు లేకుండా మాట్లాడుతున్నారు తమలో తాము అని అనుకుంటారు. కానీ వాళ్ళకి శబ్దాలు వినబడతా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ శబ్దాల గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఇవి వీటిని ఆడిటరీ హాలుసినేషన్స్ అంటారు, ఈ శబ్దాలు వినబట్టాన్ని. అలాగే విజువల్ హాలుసినేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఏమీ లేకుండానే ఏదైనా వస్తువు ఎదురుగా, ఏమీ లేకుండానే ఏదైనా ఒక వస్తువు వాళ్ళకి కనబడటము, వాటిని విజువల్ హాలుసినేషన్స్ అంటారు అన్నమాట. అలాంటివి కూడా ఉంటాయి. వీళ్ళలో ఎవల్యూషన్ అంటే అర్థవంతమైన పనులు చేయలేకపోవటం. అంటే వాళ్లకున్న జాబ్ని చేయలేకపోతారు వాళ్ళు, ఏ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతారు. తర్వాత వాళ్ల మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు. హైజీన్ని కూడా, అంటే శుభ్రతని కూడా మెయింటైన్ చేయరు. తర్వాత ఐ కాంటాక్ట్ చేయరు, ఎదుటి వ్యక్తితో కళ్ళలో చూసి మాట్లాడారన్నమాట. వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ప్రిఫర్ చేస్తారు. తమలో తాము మాట్లాడుకుంటా ఉంటారు. తక్కువగా మాట్లాడటము, బయటికి కూడా రాకుండా ఉండటము లాంటివి చేస్తారు. అర్థం లేని మాటలు, తర్వాత కొత్త కొత్త అర్థాలతో మాటలు, ఒకదానికి ఒకదానికి పొంతన లేని మాటలు మాట్లాడతారు. దీన్ని వర్డ్స్ అలాడ్ అంటారన్నమాట. అలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళ ప్రవర్తన కూడా ఒక పద్ధతిలో ఉండదు. వాళ్ళు ఏమీ చెప్పినా కూడా వినిపించుకోనట్లు ఉంటారు. బుర్రకి ఎక్కనట్లు ఉంటదన్నమాట వాళ్ళకి. తర్వాత వాళ్ళ పోస్చర్లో కూడా, అంటే వాళ్ళు కూర్చునే తీరు కానీ నిలబడే తీరులో కూడా చాలా అబ్నార్మల్గా ఉంటుంది. నార్మల్గా కదలికలు కూడా ఉంటాయి వాళ్ళ పోస్చర్లో. జనరల్గా ఇది 20 ఏళ్ల వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇది వంశపారంపర్యంగా రావచ్చు. తర్వాత దీని మీద పరిసరాల ప్రభావం కూడా ఈ వ్యాధి మీద ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఇద్దరికి ఉంటే 40% ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళకుంటే 10-12% ఈ వ్యాధి రావచ్చు. లైఫ్లో ఎదురయ్యే కొన్ని సంఘటనలు ఈ వ్యాధిని ప్రెసిపిటేట్ చేయొచ్చు. అయితే బ్రెయిన్లో ఉండే సెరోటోనిన్, డోపమిన్,
లాంటి కెమికల్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. అంతేకాకుండా గర్భధారణ సమయంలో కూడా తల్లి గనక సరిగ్గా ఆహారం తీసుకోకపోతే మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా ఈ వ్యాధి పిల్లలకి రావచ్చు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ మానసిక వ్యాధి ఒక తీవ్రమైన మానసిక వ్యాధి, వాళ్ళు తమకు ఆ వ్యాధి ఉన్నట్లు కూడా గుర్తించలేరు, తమకు తాము న్యాయం చేసుకోలేరు. వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుని వాళ్ళని డాక్టర్కి వెంటనే చూపించాలి. అయితే ఈ వ్యాధిలో తప్పనిసరిగా యాంటీసైకోటిక్ మందులు వాడాల్సి ఉంటుంది, అంతేకాకుండా చాలా ఎక్కువ కాలం కూడా వాడాల్సి ఉంటుంది. ఇవి కొన్ని రోజులు వాడి దీనివల్ల రిజల్ట్ కనబడలేదని మానేయకూడదన్నమాట. ఎందుకంటే ఈ యాంటీసైకోటిక్స్ అనేవి పనిచేయటానికే ఒక 4 నుంచి 6 వారాలు పడుతుంది. ఈ లోపల ఏం చేస్తారంటే జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళైనా ఏమీ ఉపయోగం లేదు మందులు వాడటం వల్ల అని మానేస్తూ ఉంటారనమాట. దానివల్ల వ్యాధి ఇంకా ముదరటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిలో ఓపికగా వీళ్ళు కూడా కరెక్ట్గా వాడే పరిస్థితుల్లో ఉండరు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే దీనికి బాధ్యత వహించి వాళ్ళని మందులు వాడించేటట్లు చేయాలి. ఇది దీర్ఘకాలికంగా ఈ దీనికి మందులు వాడాల్సి ఉంటుంది. కనీసం 2 ఏళ్లైనా మందులు వాడవలసి ఉంటుంది. ఈ 2 ఏళ్లలో మానేస్తే గనక మళ్ళీ ఎక్కువ కాలం మందులు వాడాల్సిన అవసరం రావచ్చు. ఈ వ్యాధి ముదిరి బాగా మందులు కూడా పనిచేయకపోవచ్చు. అయితే ఈ యాంటీసైకోటిక్ మందులకి ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిలో వణుకు తర్వాత మత్తు లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి వాటికి మళ్ళీ వాటికి కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తట్టుకోవడానికి కూడా మందులు వాడవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ కాలం మందులు ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ కూడా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వ్యాధికి వాడాల్సిన మందుల అవసరాన్ని గుర్తించి ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి సహకరించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మందులు వాడని పేషెంట్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి నెలకొక్కసారి చేసే యాంటీసైకోటిక్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అవసరాన్ని బట్టి డాక్టర్స్ అవి కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. టోటల్గా ఏంటంటే ఈ వ్యాధికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ డెఫినెట్ గా ఉండాలి. అప్పుడే వాళ్ళు చాలా వరకు వ్యాధి నుంచి కోలుకోగలుగుతారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్యామిలీ ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత ఈ షైజోఫ్రీనియాతో సఫర్ అయ్యే వాళ్ళకి సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అని, వొకేషనల్ రీహాబిలిటేషన్ అని, వాళ్ళకి సూట్ అయ్యే కొన్ని పనులని వాళ్ళకి నేర్పించటము, వాళ్ళ జీవనోపాధికి ఏర్పాటు చేయటము లాంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. మందుల వల్ల ఉపయోగం లేని వాళ్ళకి ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అని షాక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదండి షైజోఫ్రీనియా గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.